ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు నిధుల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పటికీ పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నాయకులు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో సాగు తాగునీటికి దిక్కు లేదు, కరెంట్ అనేది అడ్రస్సే లేదు. నల్లగొండలో ఫ్లోరోసిస్ తో లక్షన్నర మంది నడుములు వంగిపోతుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాత బస్తీలో మైనారిటీ, తీరని బాలికల వివాహాలు, మహబూబ్ నగర్ లో గంజి కేంద్రాలు, పాలమూరు నుంచే ప్రతి సంవత్సరం 14 లక్షల మంది వలసలు పోయేవారని కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిరోజు 2 బస్సులు ముంబైకి పోయేవి. నారాయణపేట, మక్తల కూడా ఇదే పరిస్థితి. వలసలు చూసి కన్నీళ్లు కార్చేవారు. మహబూబ్ నగర్ లో 50 ఎకరాలు ఉన్న రైతు గుంపు మేస్త్రిగా పనిచేసుకునే దుస్థితి, కూలీ చేసుకునే దుస్థితి అని కేటీఆర్ గుర్తు చేశారు. 10 ఏండ్లు విధ్వంసం జరిగిందన్నారు. మరి 50 ఏండ్ల విధ్వంసం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. జీవన విధ్వంసం చెప్పాలి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం రాజశేఖర రెడ్డి పేరు ప్రస్తావించారు, గత ముఖ్యమంత్రుల పేరు తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ ఏపీ చరిత్ర మాట్లాడొద్దు అంటారు. వాస్తవాలు చెప్పాలి కదా. సాగునీరు తాగునీరు కరెంట్ ఇవ్వలేని అసమర్థత గురించి చెప్తే ఉలికిపాటు ఎందుకు అని కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణాత్మకమైన సూచనలకు బేసిజాలు లేకుండా స్వీకరిస్తాము. మా ప్రభుత్వం సాకల్యంగా అన్ని చర్చించడానికి సిద్ధంగా ఉందన్నారు అధ్యక్ష. మరి హౌస్లో అధికార పక్షం, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, తప్పకుండా 3-4 అవకాశం ఇవ్వాలని ముందుగా నేను కోరుతా ఉన్నాను. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రెడీగా ఉన్నారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు రెడీగా ఉన్నారు, ఇంకా చాలా సభ్యులు రెడీగా ఉన్నారు. దయచేసి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మేము ఆశించింది ఒకటి అధ్యక్ష, నిన్న గవర్నర్ ప్రసంగం నుంచి, కానీ అక్కడ వారు నిన్న విన్నది ఒకటి అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో నన్ను కూడా విని ఉండం అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, 1000 ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణమంతా చేసి ఘాతకాలను చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం, కేవలం 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష, దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను, తప్పుపడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ దారుణమైన గవర్నర్ గారి ప్రసంగం చూసిన తర్వాత, గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే 5 ఏళ్ళు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. అయినప్పటికీ వాస్తవాలు ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది అధ్యక్ష, కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, మా జగిత్యాలకు సంబంధించిన కవి గారు అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. ఒక నక్క, ఇది ఆయన కవితను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట, ఇంకెవరిని మోసగించనండి. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువుల్ని సంహరించినందుకు. అట్లా ఉంది అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం అదే రకంగా అనిపించింది తప్ప అందులో అసత్యాలు, సత్యదూరమైన మాటలు తప్ప వాస్తవాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న చాలాసార్లు ప్రస్తావన చేసినారు గత ప్రభుత్వం అంటూ. అక్కడున్నా, అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా అధ్యక్ష, మేము ప్రజాపక్షమే, తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష, తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం. అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒక్కసారి తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఎట్లుండ అధ్యక్ష, 2014 ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష? పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు. అధ్యక్ష, మైక్ ఇవ్వండి అధ్యక్ష. పడావుబడ్డ భూములు అధ్యక్ష, అందుకే కదా తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది అనే కదా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది, మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం.
గతం గురించి, గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మీరు మేము కొట్లాడింది, అందరం కొట్లాడింది అందుకే కదా. ఇలా మన దాని గురించి ఎందుకు ఇలా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము. తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో, పైన పటారం లోన లొటారం ఉపరి శర్వాణి అందరు పరిశాని తప్ప ఏం కనబడుతున్నాయి అధ్యక్ష, అనేక సందర్భాలు మా దగ్గర ఉన్నాయి మొత్తం ప్రభుత్వం ఏమేమి చేసిందో చెప్పడానికి కూడా. కానీ గౌరవ ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడాలి. కానీ 50 సంవత్సరాల కింది చరిత్ర మా తాత మీ తాత నిమ్మకాయలు పెడితే నడవదు సార్. ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఏం జరిగిందో చెప్పాను అనండి. అధ్యక్ష వారు మొదటిసారి ప్రభాకరన్న మొదటిసారి శాసనసభకు వచ్చినారు, మొదటిసారి మంత్రి అయినారు అధ్యక్ష, కాబట్టి కొద్దిగా తొందరపడుతున్నారు. తొందర పడకండి అధ్యక్ష, చరిత్ర చాలా ఉంది తప్పకుండా. మా తాతలు నేతులు దాగినరు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం, మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో చూస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున బరాబర్ లెక్కలు చెప్తాం. బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది, బరాబర్ చెప్తామని చెప్పుకుంటే తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకెట్లు, నెర్రలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు, ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కు లేదు, సాగునీటికి దిక్కు లేదు, కరెంటు అనేది అడ్రసే లేదు. ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష, 50 ఏళ్ళు పరిపాలించి అధ్యక్ష.